అందరికీ నమస్కారం. కుంసర్ శ్రీనివాస్ ఛానల్ నుండి స్వాగతం. ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ ప్రెస్ చేయండి. ఈరోజు ముఖ్యాంశం ఏంటంటే, ఒక తీర్పు రావడానికి 37 సంవత్సరాలు పట్టింది. ఏంటి అంటే, ఒక ఆయన చున్నీలాల్ అనేటువంటి అతడు డిప్యూటీ కమిషనర్గా రవాణా శాఖలో పనిచేస్తున్నాడు. ఆయన్ని డిప్యూటీ కలెక్టర్గా నియమించమని చెప్పి హైకోర్టులో ఒక పిటిషన్ పెట్టుకున్నాడు. అలహాబాద్ హైకోర్టులో ఆయనకు అనుకూలంగా తీర్పిచ్చింది. ఏమనంటే, డిప్యూటీ కలెక్టర్గా నియమించమని 2014లో తీర్పిచ్చింది. 2014లో తీర్పిచ్చిన తర్వాత యూపీ ప్రభుత్వం ఆయన్ని డిప్యూటీ కలెక్టర్గా నియమించకుండా సుప్రీంకోర్టుకి వెళ్ళింది. సుప్రీంకోర్టులో ఆ కేసు పెండింగ్లో ఉండిపోయింది. ఇప్పుడు ఆ కేసును బయటికి తీశారు. ఇప్పుడు ఏమన్నారు అంటే, 2019లోనే రిటైర్ అయిపోయారు కాబట్టి ఇప్పుడు ఏమీ నియమించలేము, నియమించమని చెప్పి ఆర్డర్ పాస్ చేయలేమని చెప్పి జస్టిస్ సార్ బివి నాగరత్నం జస్టిస్ నాగరత్నం గారితో కూడిన ధర్మాసనం తీర్పు చెప్పింది. ఇప్పుడు ఏంటి ఆయన పరిస్థితి, రిటైర్ అయిపోయి 2019లో 21లో తీర్పు వచ్చింది. 2014లో హైకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ కూడా అక్కడ ప్రభుత్వం అప్పీల్ సుప్రీంకోర్టుకి వెళ్ళింది. 37 సంవత్సరాలు పట్టింది ఆయనకి తీర్పు రావడానికి. అంటే మొత్తం సర్వీస్ అంతా అయిపోయింది, రిటైర్ అయిపోయాడు, అయినప్పటికీ కూడా ఆయన నియమించలేమని చెప్పి తీర్పిచ్చారు. ఒక అంటే అవసరం ఉందని కోర్టుకు వస్తే అవసరం తీర్పైన తర్వాత తీర్పిచ్చినా సరే ఉపయోగం లేదు. ఈ విషయాన్ని వేగవంతం చేసేటువంటి ప్రక్రియ కోర్టే చూసుకోవాలి. జై హింద్ భారతమాతాకి జై.